అంతటా కూడా ఈ రోజుల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా సంక్షేమ పథకాలతోని అవి ఇచ్చే ఫలాలతోని అందరు కూడా ప్రతి కుటుంబం కూడా సుభిక్షంతో ఈరోజు ఉంటుంది అంటే అది కేవలం మన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వల్లనే, దాని అధినాయకుడు అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అని ప్రజలందరికీ కూడా అందరు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే మొన్ననే చూసుకున్న మునుగోడు ఎలక్షన్లలో కూడా ఘన విజయాన్ని సాధించి మరి టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు అనే విధంగా మొన్న ఎన్నికలలో మనం అంతా చూసాము. ప్రజలందరూ కూడా గట్టిగా నమ్మారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైనా సరే ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఉండాలనేది ప్రజలందరూ కూడా గుండెల్లో ఉన్న విషయం. కాబట్టి మరి ఈ అభివృద్ధిని ఇవన్నీ కూడా చూసి మరి మన టీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ నుంచి రావడం అనేది ఇప్పటివరకు చాలామంది రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా నిన్ననే మన 45 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి ఆకుల హేమలత శ్రీనివాస్ గారు నిన్న గణేశన్న గారి ఆధ్వర్యంలో కవితక్క గారి పండుగ తప్పి మరి మన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా సోదరిమణి హేమలత గారు కూడా చాలా యాక్టివ్గా మరి సేవలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ వార్డులో కూడా చాలా కార్యక్రమాలలో మేము వెళ్ళడం జరిగింది. తను ఇందులోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా అందరికీ కూడా తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ నిజామాబాద్ జిల్లా మేమంతా కార్పొరేటర్లు అందరం కూడా తనకి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తాను కూడా ఎంతో సంతోషంతో ఇవన్నీ పథకాలను అలాగే అభివృద్ధి పనులను వార్డులలో ఏ విధంగా చక్కగా పనులు జరుగుతున్నాయి అవన్నీ చూసి తను ఇందులోకి రావడం జరిగింది. కాబట్టి మరి మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలోకి మా కుటుంబంలోకి తనను ఘనస్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి ఎలాంటి సహకారమైనా సహాయ సహకారాలైనా మరి అటు ఎమ్మెల్యే గణేశన్న గారు అలాగే మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తను వచ్చినందుకు మరి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.